విష్ణు నివాసం దగ్గర స్వామివారి పుష్కరిణి మొదటగా మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు గోవిందరాజ స్వామి ముఖద్వారం అయితే కనిపిస్తుంది కదా. సో ముందుకు వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను విని రంజన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్. అసలు ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ ఎక్కడుంది అని అంటే తిరుపతి అన్నమాట. తిరుపతి మన విష్ణు నివాసం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. సో దశావతారం సినిమా అందరికి గుర్తుంది కదా. సో ఒక పెద్ద విగ్రహము, దానికి కమలాసని కట్టేసి ఆ సముద్రంలో పడేయడము, సో అదంతా కొంచెం కల్పితమే. కానీ ఆ స్టోరీ మాత్రం నిజంగా జరిగింది. సో ఆ స్టోరీ మన తిరుపతి ప్రాంతం నుంచే తీసుకోవడం కూడా జరిగింది. అయితే పూర్వం చిదంబరంలో క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు. సో చోళులు అంటే శివభక్తులకి, శివాలయాలకి ప్రముఖ ప్రఖ్యాత పెట్టిన వ్యక్తులు అని అనుకోవచ్చు మనము. సో శివభక్తులకి మన విష్ణు భక్తులకి ఏదో చిన్న మాట యుద్ధము, ఏదో సంథింగ్ జరుగుతుంది. సో అక్కడ నుంచి ఆ విషయం తెలుసుకున్న రాజు చిదంబరం టెంపుల్ని కూల్చేయాలని చెప్పేసి ఆ గోవిందరాజస్వామి ఆలయాన్ని తీసేస్తారు. సో శివభక్తులు విష్ణు భక్తులు గొడవలు అయితే నడుస్తూ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఎలా ఉంటుంది అని అంటే, ఇక రాజు మహారాజు ఏం చేస్తాడంటే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మహాసముద్రంలో పడేస్తారు. సో తమిళనాడులో ఉన్నటువంటి బంగాళాఖాతంలో పడేస్తాడు. సో సముద్రంలో పడేసిన తర్వాత విషయం తెలుసుకున్న శివ మన విష్ణు భక్తులు ఎలాగైనా కాపాడాలి అని చెప్పేసి ఆ టెంపుల్ని కాపాడాలి, ఎలాగైనా ఆ విగ్రహాన్ని మనం రక్షించాలి అనే ఆలోచనతో వాళ్ళు ఆ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తిరుపతికి తరలిస్తారు. సో విషయం తెలుసుకున్నటువంటి రామానుజాచార్యులు మళ్ళీ దాన్ని పరీక్షించాలని చెప్పేసి విగ్రహాన్ని ఒకసారి చూస్తే అక్కడక్కడ బీటలు పడిపోయి ఉంటాయి, అంటే కొంచెం పర్రెలు వచ్చేస్తూ ఉంటుంది. సో విగ్రహం పూజకి పనికిరాదని చెప్పేసి ఆయన రామానుజాచార్యులు అప్పట్లో ఆయన శిష్యుడైనటువంటి యాదవ మహారాజుకు చెప్పి సున్నపు రాయితో సేమ్ అలాంటి విగ్రహాన్ని చేయించారన్నమాట. సో ఆ విగ్రహాన్ని చేయించే లోపల మళ్ళీ పునః ప్రతిష్టాపన చేసి సో మళ్ళీ టెంపుల్ని డెవలప్ చేయడము అది జరిగింది. సో టెంపుల్కి మెయిన్గా మన గోవిందరాజస్వామి టెంపుల్ని డెవలప్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రామానుజాచార్యులు విష్ణు భక్తులు అయి ఉండడం. సున్నపురాయితో చేసినటువంటి విగ్రహాన్ని లోపల ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటి అని అంటే మెయిన్ ఎంట్రన్స్ గోపురం కనిపిస్తుంది. గోపురంకి దక్షిణ భాగంలో గుడి ఉంటుంది. సో గోపురానికి ఏ టెంపుల్ చూసినా కానీ నేరుగా కనిపిస్తాయి, కానీ ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ మాత్రం కొంచెం రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. సో ఇది మన టెంపుల్. ఒక రహస్యం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఈ టెంపుల్ పార్థసారథి స్వామి వారు నిత్యం పూజ అందుకోవడం అది ఇది జరుగుతుంది. సో మనకు బేసిక్గా తెలిసిందే కదా, ముస్లిం దండయాత్ర జరిగినప్పుడు చాలా హిందూ టెంపుల్స్ అన్ని నాశనం అయ్యాయని చెప్పేసి. సో అలాంటి టైంలోనే ఇక్కడ ఒక గోడ కట్టేశారన్నమాట. పార్థసారథి స్వామివారి టెంపుల్కి మెయిన్గా ఉన్నటువంటి ఆ ద్వారాన్ని గోడ కట్టి మూసేశారు. సో అది ఒక రహస్యంగా మారిపోయింది అన్నమాట ఈ ప్రాంతంలో, గోవిందరాజ స్వామి వారి టెంపుల్లో. సో అసలు ఏంటి ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో 1979 ప్రసాద్ గారు అని చెప్పేసి అప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన మామూలుగా దర్శనానికి వచ్చినప్పుడు అసలు ఏంటి మామూలుగా ఏ దేవాలయానికి వెళ్ళినా గోపురానికి స్ట్రేట్గా ముందు టెంపుల్ ఉంటుంది. సో గోవిందరాజస్వామి టెంపుల్ పక్కన ఉంది. సో వెనక నుంచి చూస్తే గోపురం చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ముందు టెంపుల్ కనిపించట్లేదు ఏంటి అని ఆలోచిస్తే ఆ విగ్రహం గురించి, పార్థసారథి సంబంధించిన దేవాలయం గురించి, ఆ గోడ ఏంటి అని చెప్పేసి కొంతమంది పూజారులు అడిగారు. సో పూజారులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయం చెప్పారు. సో దానికి ఆయన హ్యాపీ అనిపించలేదు అన్నమాట. కొంచెం అన్హ్యాపీ అయ్యి అక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో మిస్టరీ ఉందని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ అక్కడ నుంచి గ్రంథాలు, తాళబాగా గ్రంథాలు, సో పుస్తకాలు, పురాణాలు అవన్నీ చదవడం స్టార్ట్ చేశారు. సో చదువుతున్నప్పుడు ఆయన తెలిసింది ఏంటి అని అంటే, ముస్లిం దండయాత్ర నుంచి పార్థసారథి టెంపుల్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ గోడ కట్టారని చెప్పేసి ఆయన తెలుసుకుంటారు. సో తెలుసుకున్న వెంటనే ఆయన వచ్చి పండితులతో మాట్లాడి సో సమక్ష పండితుల ఆధ్వర్యంలో ఆ గోడను కూల్చేస్తే లోపల పార్థసారథి వారి టెంపుల్ నిజంగా చెక్కు చెదరకుండా ఆ విగ్రహం అలాగే ఉండిపోయింది అన్నమాట.
సో చూసిన ఆ పూజారులు కానీ సో ఆ ప్రసాద్ గారు కానీ నిజంగా షాక్ అయ్యారన్నమాట. సో షాక్ అయ్యి మళ్ళీ ఆ టెంపుల్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి సో మళ్ళీ టెంపుల్కి మళ్ళీ పూర్వ వైభవాన్ని అయితే తీసుకొచ్చేసారు. సో మొత్తంగా పార్థసారథి మనం మెయిన్గా ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నప్పుడు ముందుగా మనకైతే పార్థసారథి స్వామి గారి విగ్రహమే కనిపిస్తుంది, పక్కన మనకి దేవుడి విగ్రహం కనిపిస్తుంది, గోవిందరాజస్వామి గారి విగ్రహం. అదే ఫ్రెండ్స్, మన గోవిందరాజ స్వామివారి టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే తిరుమల వెంకటేశ్వర స్వామివారికి గోవిందరాజ స్వామివారు అన్న అన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే కళ్యాణ సమయంలో కుబేరు దగ్గర వెంకటేశ్వర స్వామి చాలా అప్పు తీసుకున్నారు కదా. సో అప్పు తీసుకున్నప్పుడు సాక్ష్యంగా అది కౌంటింగ్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉండాలి కదా. సో గోవిందరాజ స్వామివారు ఇక్కడ ఉండి కౌంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో కౌంటింగ్ చేస్తూ చేస్తూ అలసిపోయి నిద్రపోయాడు అనమాట. సో నిద్రపోతూ కూడా కౌంటింగ్ని కంటిన్యూ చేశాడు. సో ఇక్కడ విగ్రహం కూడా పడుకొని ఉంటుంది కదా. సో పడుకొని ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే కౌంటింగ్ చేసి అలసిపోయిన తర్వాత ఆయన పడుకొని కూడా కౌంటింగ్ చేయడము. సో అందుకే ఇక్కడున్న గోవిందరాజ స్వామి వారి విగ్రహం అయితే మనకు పడుకొని కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన విగ్రహం ఏం చేశారు అని ఆలోచిస్తే మనకి ఇక్కడ దగ్గరలోనే మంచినీటి గట్టు అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఆ విగ్రహం తీసుకెళ్ళి అక్కడ భద్రపరిచి ఒక చెట్టు కింద భద్రపరిచేస్తారు. అంటే మామూలుగా అక్కడ ఉంది. సో ప్రస్తుతం మనమైతే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడికి అలౌడ్ కూడా చేయట్లేదంట వెళ్ళడానికి. సో ఆ గట్టు అయితే ఇప్పటికే ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత ఎండ వచ్చినా ఎంత ఇదైనా కానీ ఆ గట్టు ఆ కొలను చిన్నది అయితే అస్సలు ఎండిపోదు అని చెప్పేసి చాలామంది అన్నారు. సో చెప్తున్నారు కూడా. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఇది గోవిందరాజ స్వామివారి టెంపుల్ యొక్క రహస్యం అనమాట. సో మొత్తంగా దశావతారం సినిమాలో ఆ విగ్రహం ఎలా అయితే పడేస్తారో సముద్రంలో, సో మన చిదంబరంలో కూడా ఈ విగ్రహాన్ని ఇలాగే పడేస్తారు సముద్రంలో. దాన్ని విష్ణు భక్తులు తీసుకొచ్చి కాపాడడము, రామానుజాచార్యులు వాళ్ళు మళ్ళీ దాన్ని గోవిందరాజస్వామి ఆలయంలో పునరుద్ధరించడము. సో నిజంగా ఈ క్షేత్రం అయితే తిరుపతిలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా వీడియో అందరూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.